సీఎం జగన్ పై దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. లోకేష్ వ్యాఖ్యలను గమనిస్తే ఇది అర్థమవుతుందని అన్నారు. ప్రజా ఆదరణను చూసి ఓర్వలేకే జగన్ పై దాడి చేశారన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి అంతా నైరాస్యంలో ఉన్నారన్నారు పెద్దిరెడ్డి. మొదటి నుంచి మనం గమనిస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ మధ్య పురంధేశ్వరి కానీ, వీళ్ళ నలుగురు కూడా చాలా ఘాటుగా విమర్శించడం, అసభ్య పదాలు వాడడం, నైరాస్యంతో మాట్లాడినట్లే కనపడుతుంది. దానికి తోడు ఈ సిద్ధం సభలు విజయవంతం కావడం, ఆ తర్వాత ఈ బస్సయాత్ర సభలన్నీ కూడా విజయవంతం కావడం, ఈ ఓర్వలేని తనం ఎక్కువగా ఈ రాజకీయ పార్టీలు ఏదైతే కూటమిగా ఏర్పడినాయో వాళ్ళలో కనపడుతూ ఉంది. మొదటి నుంచి కూడా మేము కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో బస్సయాత్రలో కానీ, అంతకుముందు సిద్ధం సభల్లో కానీ తగిన సెక్యూరిటీ జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నాం. అయినా కూడా ఇది అనుకోని సంఘటన ఇది, ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే వాళ్లకు నైరాస్యం కనపడుతూ ఉంది, ద్వేషపూరితంగా మాట్లాడుతూ ఉన్నారు, అనరాని మాటలన్నీ కూడా అంటున్నారు, రాజకీయ విలువలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మరి వారు ఇది కుట్రపూరితంగా చేశారని నేను భావిస్తాను. అందరికీ సంబంధం ఉందో లేదో నాకు, కానీ లోకేష్ ట్విట్టర్ చూసిన తర్వాత ఇది తెలుగుదేశం పార్టీ కుట్రే అనిపిస్తుంది. రాయి వేస్తే ఎక్కడ తగులుతుంది ఎవరికి తెలియదు, మనం ఎందుకు కొట్టించుకుంటాం, కన్ను దగ్గర అందులో ఎందుకు కొట్టించుకుంటాం. ఇది తప్పనిసరిగా వాళ్ళు ఈ నేరం నుంచి తప్పించుకోవాలని, ఒక దీన్ని లైట్గా తీసుకోవాలి ప్రజలందరూ కూడా అని చెప్పి 2019లో కోడి కత్తి, 2024 రాయి అని చెప్పి మాట్లాడడం సబబు కాదు. నిజానిజాలు తేలిన తర్వాత ఎవరు బాధ్యులు తెలుస్తుంది. అయినా కానీ నేనైతే తెలుగుదేశం పార్టీ సంబంధం ఉండే వ్యక్తులే ఇది చేశారని నేను భావిస్తూ ఉన్నాను. మనకందరికీ తెలిసిందే, పాదయాత్ర జరిగేటప్పుడు నేను కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నాను. అప్పుడు కూడా అందరూ కూడా మాట్లాడారు, గుంటూరు దాటితే ఇంకా పాదయాత్ర లేదు, గీదయాత్ర లేదు అని మాట్లాడారు. కానీ అక్కడ విజయవాడకు వచ్చిన తర్వాతే పాదయాత్ర సూపర్ సక్సెస్ అయ్యింది, వారిది కూడా షేక్ అయింది, అది మనమంతా కూడా చూసాము. మరి అంత సక్సెస్ అయినప్పుడు ఈ బస్సయాత్ర మాత్రం ఎందుకు సక్సెస్ కాదు, అక్కడ సక్సెస్ అవుతుంది. ఓర్వలకే ఇది చేశారు, మరి ఏ విధంగా దీన్ని చూడాలో అన్నీ నిజానిజాలు తేలిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. ఇంకా చెప్పాలంటే లోకేష్ చెప్పిన మాట ఆయనకే వర్తిస్తే, ఆ స్కూల్ దగ్గర నుంచే అక్కడ ఆయన ఒక వెహికల్ మీద నిలుచుకొని రాయితో కొట్టించుకుంటే అది ఎక్కడ పడుతుందో తెలుస్తుంది. రాయితో కొట్టితే కూడా అది కావాలనే చేశారంటే, మరి ఇంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారంటే నాకు చాలా దురదృష్టకరం అనిపిస్తుంది. ఇదే రాయి వేయకుండా కూడా రాయి వేసినట్లు ఇక్కడ పార్లమెంటు బై ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు యాక్షన్ చేశారు. అట్లా ఆ విధంగా యాక్షన్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కానీ నేరుగా పోరాటం చేస్తారు తప్ప కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఆయనకు తెలియదు. అందుకే నిన్న దెబ్బ తగిలినా కూడా నిలకుండా పాదయాత్ర రాత్రి శిబిరం దాకా వెళ్ళాడు. ఇదంతా కూడా